హరి ఓం గురుభ్యో నమ హరి ఓం హిందూధర్మ ప్రేక్షకులకు నమస్కారం నేటి దినఫలాల కార్యక్రమానికి స్వాగతం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికా ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే ఓం శ్రీ లక్ష్మీ హయగ్రీవాయనమ నేటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం ది పదకొండు పదకొండు రెండు వేల ఇరవై వారం బుధవారం నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు నిజ ఆశ్వేజ మాసం బహుళ పక్షం తిది బహుళ ఏకాదశి రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషముల వరకు నక్షత్రం ఉత్తర రాత్రి ఒంటి గంట ముప్పై మూడు నిమిషముల వరకు యోగము వైధృతి కరణము బాలవ రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు వర్జము ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి ఉదయం పదకొండు గంటల పది నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ప పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషముల వరకు నేటి రోజు సర్వ ఏకాదశి విశేషమైనటువంటి రోజు ఇక ద్వాదశ రాశుల వారి యొక్క దినఫలాలు ఎలా ఉన్నాయనేటి రోజు తెలుసుకుందాం మొదటగా మేషరాశి మేషరాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వితీయ రాహువు పంచమ చంద్రుడు షష్టమ శుక్రుడు సప్తమ రవిబుధులు అష్టమ కేతువు భాగ్యస్థితులు బృహస్పతి దశభలో శనైశ్వరుడు ద్వాదశ అంగారకుడి యొక్క సంచారం మేషరాశి వారికి ప్రతి ప్రయత్నంలో కొన్ని రకాల ఆటంకాలు మిమ్మల్ని ఒత్తిడికి యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది నిశ్చింత వదిలేయండి దైవిక బలాన్ని పెంచుకోండి దైవికంగా మీరు అనుకున్న కార్యాలని విజయవంతంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఉంది సప్తమ రవిబుధుల యొక్క సంచారం ఎప్పటి నుంచో అనుకున్నటువంటి నూతన కార్యాచరణ నూతనంగా చేయబోయేటువంటి పనులు గృహ నిర్మాణాలు వస్తు వాహనాలు క్రయ విక్రయాలు చేసుకునేటువంటి విషయంలో నేటి రోజు సర్వత్రా శుభప్రదమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు నూతన ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా చేసుకోవచ్చు వివాహాది ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి నేటి రోజు దైవిక కార్యాచరణతో పాటుగా వృత్తి వ్యాపారాల్లో చిన్న తరహా వ్యాపారాలకు చాలా సానుకూలంగా ఉంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకునేటువంటి వారు కాస్త ఆలోచించి పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన నేటి రోజు ఈ వారు లక్ష్మీ వారి యొక్క దర్శనాన్ని లక్ష్మీ వారి యొక్క స్తోత్రాలను వినండి చదువుకోండి స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి మీరు చేయబోయే ప్రతి పనిలో చక్కటి ప్రోత్సాహవంతమైన రోజుగానే చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృషభ రాశి వృషభ వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో రాహువు చతుర్థ చంద్రుడు పంచమ శుక్రుడు షష్టమ రవిబుధులు సప్తమ కేతువు అష్టమ బృహస్పతి భాగ్యస్థితిలో సునీశ్వరుడు ఏకాదశ అంగారకుడి యొక్క సంచారం ఏ విషయంలో కూడా నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు వృషభ రాశి వారికి మనోధైర్యమే చక్కటి విజయాలకు సోపానం షష్టమ రవిబుధులు ఎక్కడైతే గతంలో నష్టపోయాం గతంలో పెట్టుబడుల వల్ల లాస్ అయింది వృత్తి వ్యాపారంలో మార్పులు చేసుకున్నాం జీవితంలో ఇప్పటివరకు మంచి ఫలితాలు రాలేదు అనుకునేటువంటి వారికి ఈ అష్టమ బృహస్పతి షష్టమ రైవుధుల యొక్క సంచారం ఈ రాశివారు నేటి రోజు విజయవంతమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టే రోజుగానే చెప్పుకోవచ్చు కాంట్రాక్ట్ వరకు ప్రభుత్వ ఉద్యోగాలు నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి పెట్టుబడుల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి మిత్రులు మధ్యవర్తి నుంచి చక్కటి సహాయ సహకారాలు పొందేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు నేటి రోజు ఈ రాశివారు శ్రీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాన్ని వినండి లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేసుకోండి ప్రతి పనిలో కూడా చక్కటి శుభప్రదమైన ఫలితాలు సాధించుకునే రోజుగా తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారి యొక్క గ్రహ సంచారంలో తృతీయ చంద్రుడు చతుర్థ శుక్రుడు పంచమ రవిబుధులు షష్టమ కేతువు సప్తమ బృహస్పతి అష్టమ శనైశ్వరుడు దశమ అంగారుకుడు ద్వాదశ రాహు యొక్క సంచారం మిథున రాశి వారికి ఉత్సాహవంతమైన కార్యాచరణ ఉంటుంది కుటుంబ విషయాల్లో నిరుత్సాహం పడాల్సిన అవసరం లేదు జీవితంలో మనోనిశ్చయంతో ప్రతి పనిని నిగ్రహంగా సాధించుకుంటారు జీవిత భాగస్వామిషంలో కొద్దిపాటి ఇబ్బందులు మాడబట్టింపులు మానసిక అసంతృప్తి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది చతుర్థ శుక్రుడి యొక్క సంచారం నూతన వస్తువాహనాలు క్రయ విక్రయాలు చేసుకునే రోజుగా చెప్పుకోవచ్చు సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల గత నుంచి ఆగిపోయిన వివాహాది ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి నేటి రోజు మీ గృహంలో ప్రతి పనిలో కూడా సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి అష్టమ శరేశ్వరుడు ప్రభావం ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి శ్రమకదగ్గ ఫలితాలు పొందుతారు ఉద్యోగ ప్రమోషన్సు దీర్ఘకాలికంగా చేసేటువంటి మీ యొక్క ప్రయత్నాల్లో నేటి రోజు చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధించుకునే రోజుగానే చెప్పుకోవచ్చు ఈ రాశివారు నేటి రోజు శ్రీ దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు వినండి అమ్మవారి యొక్క దర్శనాన్ని అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేసుకోండి చక్కటి శుభప్రదమైన రోజుగానే చెప్పుకోవచ్చు తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం చూసుకున్నట్లయితే ద్వితీయ చంద్రుడు తృతీయ శుక్రుడు చతుర్థ రవి పంచమ కేతువు షష్టమ బృహస్పతి సప్తమ శనైశ్వరుడు భాగ్యస్థితిలో అంగారకుడు ఏకాదశి రాహు యొక్క సంచారం మనోనిగ్రహంతో ప్రతి వ్యవహారాన్ని చక్కబెట్టుకుని సమన్వయంతో పూర్తి చేసుకునేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు నేటి రోజు ఈ ఏకాదశి నూతన కార్యానికి శ్రీకారం చుట్టండి జీవితంలో ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు బలపడతాయి ప్రమోషన్స్ విషయంలో సానుకూలంగా ఉంటుంది రుణ బాధ నుంచి ఒత్తిడి తగ్గేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కోర్టు వ్యవహారాల విజయం సాధించుకుంటారు మధ్యవర్తుల నుంచి మీరు నమ్మినటువంటి కొన్ని బలమైనటువంటి విశ్వాసాలు నమ్మకాలు దైవికంగా మీరు దైవ వల్లే మీ అపవాద అవమానాలు ధార్మికమైనటువంటి ఆలోచనల వల్ల మీ సమస్యలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు తప్పులు జరుగుతూ ఉన్నాయండి నష్టాలు ఎక్కువగా జరుగుతున్నాయి అని కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో నేటి రోజు నుంచి ఈ రాశివారు ఒక ప్రత్యేక ప్రణాళికతో జీవితంలో ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లేటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు ఈ రాశివారు కాలభైరవ స్తోత్రాన్ని వినండి లేదా చదువుకోండి పరమేశ్వరుడు దర్శనాన్ని చేయండి చక్కటి ప్రోత్సాహవంతమైన ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో చంద్రుడు ద్వితీయ శుక్రుడు తృతీయ రవిబుధుడు చతుర్థకేతువు పంచమ బృహస్పతి షష్టమ శనైశ్వరుడు భాగ్యస్థితిలో అంగారకుడు దశమస్థితిలో రాహు యొక్క సంచారం తొందరపడి ఆందోళనతో నిర్ణయాలు తీసుకోకండి సత్వర నిర్ణయాలు నష్టాన్ని కలిగ చేస్తాయి జీవిత భాగస్వామి విషయంలో మాట పట్టిపులు పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ రాశివారు చిన్న చిన్న వ్యవహారాల్లో ఒత్తిడికి గురేటువంటి అవకాశం కనిపిస్తుంది ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన గతంలో జరిగిన అపవాద గతంలో జరిగిన నష్టాల్ని నెమరు వేసుకుంటూ జీవితంలో అసంతృప్తిని గోచరించే అవకాశం ఉంది ఈ రాశి వారికి దైవిక బలం వల్ల మానసిక సంతృప్తి వల్ల వృత్తి వ్యాపారాల్లో మీరు చేయబోయేటువంటి ప్రతి పనిలో కూడా కొంత సానుకూల పరిస్థితులు గోచరించే అవకాశం ఉంది మరి ద్వితీయ శుక్రుడి సంచారం చతుర్థ కేతు యొక్క సంచారం ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని స్వామి యొక్క స్తోత్రాలని వినండి లేదా చదువుకోండి నేటి రోజు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే రోజుగానే చెప్పుకోవచ్చు తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో కేతువు ద్వితీయ రవిబుధులు తృతీయ కేతువు చతుర్థ బృహస్పతి పంచమ శనేశ్వరుడు సప్తమ అంగారకుడు భాగ్యస్థితులు రాహు యొక్క సంచారు ఆర్థికంగా పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన కన్యారాశి వారికి మీ నిర్ణయాలకు తగినటువంటి ఫలితాలు సాధించుకుంటారు వివాహాది ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి గతంలో ఆగిపోయిన పనుల్ని పునః ప్రారంభం చేసుకునే రోజుగా చెప్పుకోవచ్చు మనోనిగ్రహంతో ప్రతి వ్యవహారంలో అనుమానాలు అపవాద అవమానాలు గురికాకండి డోలాయమానంగా ఉన్న వ్యవహారాల నుంచి చతుర్థ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఒక ప్రస్ఫుటమైనటువంటి బలమైన నిర్ణయాలు తీసుకుని జీవితంలో ముందుకు వెళ్ళే రోజుగా చెప్పుకోవచ్చు నేటి ఏకాదశి ద్వితీయ రవిబుధుల యొక్క సంచారం వల్ల చక్కటి సానుకూల పరిస్థితులు ఉంటాయి పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణపట్నం దైవిక కార్యాచరణ కుటుంబ వ్యక్తులతో చక్కటి కార్యాచరణ శుభకార్యాల్లో పాల్గొనేటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు కన్యారాశివారి నేటి రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాలు అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేసుకోండి అమ్మవారి దర్శనం చేసుకోండి సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి తులారాశి తులారాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో రవిపుతులు ద్వితీయ కేతువు తృతీయ బృహస్పతి చతుర్థ శనైశ్వరుడు షష్టమ అంగారకుడు అష్టమ రాహు ఏకాదశి చంద్రుడు ద్వాదశ శుక్రుడు చూడండి తులారాశి వారికి ప్రతి పనిలో నెమ్మదిగా ఉన్నటువంటి పనులన్నీ కూడా విజయాలు సాధించుకుంటారు శీఘ్రంగా అయిపోయేటువంటి వ్యవహారాలు ఏవైనా కాస్త ఒత్తిడికి గురి చేస్తాయి రుణ బాధ నుంచి ఒత్తిడి పెరుగుతుంది ఒకే రోజు అనేక రకాల వ్యవహారాలు పెట్టుకుని తొందరపడి వ్యవహార నష్టాలు ఆర్థిక నష్టాలు గురికాకండి ఈ రాశి వారికి దైవిక బలం సంపూర్ణంగా ఉంటుంది జీవిత భాగస్వామి విషయంలో మనోనిశ్చయంతో ప్రతి వ్యవహారాన్ని సాధించుకోవచ్చు చతుర్థ శనేశ్వరు సంచారం ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన ప్రయాణాలు వస్తువాహన క్రయ విక్రయాలు ఆటోమొబైల్స్ రియల్ ఎస్టేట్ లాంటి రంగాల్లో పనిచేసేటువంటి వారికి కాస్త జాగ్రత్తతో ఆర్థికంగా ఒప్పందాలు హామీలు మధ్యవర్తిత్వం వల్ల నష్టాలు కలగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన నేటి రోజు శుభప్రదమైనటువంటి ఫలితాలు సాధించుకోవడం కోసం తులారాశివారు లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాలను వినండి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని స్తోత్రాలు చదువుకోండి ప్రోత్సాహవంతమైన ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి వృశ్చిక రాశి వృషిక రాశి వారికి జన్మరాశిలో కేతువు ద్వితీయ బృహస్పతి తృతీయ శనైశ్వరుడు పంచమ అంగారకుడు సప్తమ రాహువు దశమ చంద్రుడు ఏకాదశ శుక్రుడు ద్వాదశ రవిబుధుడు ఈ రాశి వారికి పట్టుదలతో ప్రతి వ్యవహారాన్ని సమన్వయంతో సాధించుకుని ముందుకెళ్లే అవకాశం ఉంది అయితే సప్తమ రాహు సంచారం వల్ల మీ జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలకు కొన్ని వ్యతిరేక భావాలు వ్యతిరేక పద్ధతులు మనకు ఎదురైనప్పటికీ మీ వృత్తి ఉద్యోగాల్లో శత్రుత్వ భావాలు పెరిగిపోకుండా ప్రతి వ్యవహారంలో సమన్వయంతో ముందుకెళ్ళండి ఒక మెట్టు దిగి ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకుంటారు పట్టుదలతో వెళ్ళిపోవటం వల్ల ద్వితీయ బృహస్పతి యొక్క సంచారం ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లే అవకాశం ఉంది తృతీయ శరీశ్వరుడు సంచారం ఈ రాశి వారికి గృహ నిర్మాణాలు శుభకార్యాలు వివాహాది ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు నేటి రోజు గురుబలం వల్ల ప్రతి వ్యవహారంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు సాధించుకునే రోజుగానే చెప్పుకోవచ్చు వృషిక రాశివారు నేటి రోజు మహాగణపతి యొక్క దర్శనాన్ని గణపతి యొక్క స్తోత్రాలని వినండి లేదా చదువుకోండి గకార గణపతి యొక్క స్తోత్రాలని చదువుకోవటం వల్ల ప్రతి వ్యవహారంలో విజయాలు సాధించుకునే రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి ధనురాశి ధనురాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో బృహస్పతి ద్వితీయ శనైశ్వరుడు చతుర్థ అంగారకుడు షష్టమ రాహువు భాగ్యస్థితిలో చంద్రుడు దశమ శుక్రుడు ఏకాదశరవబుధులు ద్వాదశ కేతు యొక్క సంచారం ధనురాశి వారికి దీర్ఘకాలికంగా ఆగిపోయిన వ్యవహారాల్ని పునః ప్రారంభం చేసుకుంటారు జీవితంలో నూతన వివాహాది ప్రయత్నాలు శుభకార్యాలకు శ్రీకారం చుట్టే రోజుగా చెప్పుకోవచ్చు భాగ్యస్థితిలో చంద్రుడి సంచారం కుటుంబీకులతో స్త్రీల పట్ల గౌరవప్రదమైనటువంటి వ్యవహారాలు ఆర్థికపరమైనటువంటి లాభాలు ఆగిపోయిన రుణాల నుంచి తిరిగి పొందేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ప్రయత్నపూర్వకంగా ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రోత్సాహవంతమైన రోజుగా చెప్పుకోవచ్చు విదేశ్వరుల ప్రభావం సంబంధం లేని వ్యవహారాల పట్ల తలదూర్చడం మధ్యవర్తిత్వం వల్ల కొన్ని రకాల అపవాదాలు గతం నుంచి పడిన వారికి నేటి రోజు గౌరవప్రదంగా అనుకున్న పనులలో మీ యొక్క విజయాల్ని మీ యొక్క పేరుని మరలా పునః వారి నుంచి గౌరవాలు మీరు పొందేటువంటి తిరిగి పొందేటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు ద్వాదశ కేతు యొక్క సంచారం దూర ప్రయాణాలు పుణ్యక్షేత్ర దర్శనాలు వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించడం నేటి రోజు చెప్పదగ్గ సూచన ధనురాశి వారు నేటి రోజు శ్రీ వెంకటేశ్వరుడి యొక్క దర్శనాన్ని వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేసుకోండి ప్రతి వ్యవహారంలో శుభప్రదమైన ఫలితాలు సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే జన్మరాశిలో శనేశ్వరుడు తృతీయ అంగారకుడు పంచమ రాహు అష్టమ చంద్రుడు భాగ్యస్థితిలో శుక్రుడు దశమస్థితిలో రవిబుధులు ఏకాదశ కేతువు ద్వాదశ బృహస్పతికు సంచారం ఈ వారికి శ్రమ అత్యధికంగా ఉన్నప్పటికీ ఫలితాలు సాధించుకుంటారు ఈ రాశి వారికి ఉద్యోగ మార్పులు జీవితంలో ఉన్నతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వారు కాస్త సమయాన్ని వాయిదా వేసుకోండి తృతీయ అంగారకుని యొక్క సంచారం మధ్యవర్తులను నమ్మి పెట్టుబడులు పెట్టడం పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయటం ఫైనాన్సు లిటిగేషన్ వ్యవహారాలు కోర్టు వ్యవహారాల్లో కొద్దిపాటి ఒత్తిడి భారం పెరిగే రోజుగా చెప్పుకోవచ్చు ద్వాదశ బృహస్పతి యొక్క సంచారం ఉంది నేటి రోజు దైవిక బలమైనటువంటి పరమైన బలాన్ని పెంచుకోండి దైవిక కార్యాచరణలో లేనివ్వబండి రాహు యొక్క సంచారం సంబంధం లేని వ్యక్తులు మీ గురించి కానీ మీరు చేయబోయేటువంటి వ్యవహారాల్లో కొంత అసంతృప్తి వాతావరణం గురిచేసేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారి నేటి రోజు శ్రీ ఆంజనేయ వారి యొక్క దర్శనాన్ని ఆంజనేయ వారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేసుకోండి ప్రతి పనిలో చక్కటి శుభప్రదమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వితీయ అంగారకుడు చతుర్థ రాహువు సప్తమ చంద్రుడు అష్టమ శుక్రుడు భాగ్యస్థితిలో రవిపుతులు దశమ కేతువు ఏకాదశ బృహస్పతి ద్వాదశ శనైశ్వరులు వికసించారు కుంభరాశి వారికి ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి కుటుంబపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది దీర్ఘకాలికంగా ఆగిపోయిన వ్యవహారాలు పునః ప్రారంభం చేసుకుంటారు విద్యార్థులకు ప్రోత్సాహకరమైన రోజుగా చెప్పుకోవచ్చు విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయత్నాల్లో ఒక నూతనమైనటువంటి మార్పులు సాధించుకునేటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు ఈ రాశివారు నేటి రోజు సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క దర్శనాన్ని స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేసుకోండి ప్రతి వ్యవహారంలో చక్కటి ప్రోత్సాహవంతమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు తదుపరి రాశి మేనరాశి మేనరాశి వారికి జన్మరాశిలో అంగారకుడు తృతీయ రాహు షష్టమ చంద్రుడు సప్తమ శుక్రుడు అష్టమ రవిబుద్ధులు భాగ్యస్థితిలో కేతువు దశమ స్థితిలో బృహస్పతి ఏకాదశి శనైశ్వరుడు యొక్క అత్యధికంగా శ్రమ పడుతున్నాం ఆర్థికంగా అనుకున్నటువంటి వ్యవహారాల్లో అవకతవకలు డోలాయమానంగా ఉన్నటువంటి పనులలో కొద్దిపాటి నష్టాలు దూర ప్రయాణాలు శ్రమ అత్యధికంగా ఉండటం పట్టుదలతో ఏ వ్యవహారం చేసినప్పటికీ ఆర్థిక నష్టాలు చేకూరేటువంటి అవకాశం గోచరిస్తాం నేటి రోజు ఒప్పందాలు ఇవ్వకండి ఫైనాన్స్ సంబంధించిన వ్యాపారస్తులు కాస్త జాగ్రత్త పాటించండి మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన భాగ్యస్థితిలో కేతువు రావాల్సిన ధనం సకాల్లో తిరిగి రాకపోవటం మానసిక అసంతృప్తి వాతావరణం వస్తు వాహనాల క్రయ విక్రయాల విషయాల్లో ఆర్థికంగా నష్టాలు అత్యధికంగా జరగటం నూతన వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త ప్రయత్న లోపాలు బంగాలు ఆటంకాలు జరగకుండా జాగ్రత్తలు పాటించడం రాశివారికి రాశి వారికి చెప్పదగ్గ సూచన దైవిక బలాన్ని పెంచుకోండి ప్రతి ప్రయత్నంలో ఒకటికి రెండుసార్లు విజయాల కోసం ప్రయత్నం చేసిన వారికి దైవ బలంతో విజయాలు సాధించుకునే రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు వారు నేటి రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోండి పరమేశ్వరుడి దర్శనాన్ని పంచాక్షరి నామాన్ని మనసులో స్మరణ చేయండి మీరు చేయబోయే ప్రతి పనిలో చక్కటి ప్రోత్సాహవంతమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు ద్వాదశ రాశుల వారు నేటి రోజు ఒక పూజ పరిహారాన్ని మనం తెలుసుకుందాం నేటి రోజు కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో సంతాన సంబంధితమైనటువంటి విషయాల్లో ఈ ఏకాదశి రోజు ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నా సంతాన లబ్ధి పొందడం కోసం సులువైనటువంటి మార్గాలు ఎంచుకునేటువంటి వారికి దైవిక బలాన్ని ఎంచుకునేటువంటి రోజుగా ఈ ఏకాదశి రోజు ఎవరైతే సంతాన వేణుగోపాల ఆరాధన చేస్తారో సంతాన వేణుగోపాల స్వామి దర్శనాన్ని చేస్తారో ద్వాదశాక్షరి నామాన్ని నేటి రోజు ఈ ఏకాదశి రోజు ప్రారంభం చేయండి దంపతులు ఇరువురూ కూడా నేటి రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ చక్కటి ఆచరించి ద్వాదశాక్షరి నామాన్ని మీరు చక్కగా గురూపదేశంగా తీసుకోండి మరి ఆ వేణుగోపాల నామంతో పాటు తులసీ దళాలను వెన్నపూసను నివేదన స్వామికి సమర్పించి ప్రీతిగా అష్టోత్తర శతానికి మించినటువంటి వాసుదేవుడి యొక్క ద్వాదశాక్షరి నామాన్ని మీరు జపం చేసుకున్నట్లయితే ఇది మొదలు మండల దీక్షలో మీ సంకల్పాలు నెరవేరేటువంటి ఈ పరిహారం సంతానార్థులకు విశేషమైన ఫలితాలను ఇచ్చేటువంటి నేటి రోజు సర్వ ఏకాదశి అత్యద్భుతమైనటువంటి ఈ పరిహారాన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ కృష్ణుడి యొక్క చిత్రపటం కానీ విగ్రహం దగ్గర చక్కగా వెన్నపూస నివేదన పెట్టి ద్వాదశాక్షరి నామాన్ని నూట ఎనిమిది సార్లు మించి ఈ మంత్రాన్ని చదువుకోవటం స్వామికి నివేదన చేయటం స్వామి యొక్క నామాన్ని ప్రతిరోజు కూడా నలభై ఒక్క రోజు మండల దీక్షగా పూర్తి చేసిన వారికి విశేషమైన సంతాన లాభాన్ని చేకూర్చేటువంటి ఈ పరిహారం ప్రతి ఒక్కరికి విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని తెలియజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పరిహారాన్ని ఆచరించి శుభప్రదమైన ఫలితాలు సాధిస్తారని వెంకటేశ్వరుడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందుతారని మనం కోరుకుందాం సర్వే సుఖినో భవంతు